శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నవంబర్ మాసానికి సంబంధించి మకర రాశి ఫలితాలు. ఈ యొక్క మకర రాశి వారికి నవంబర్ మాసమంతా కూడా ఆర్థిక లావాదేవీల్లో మెరుగుపడేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. రావలసినటువంటి డబ్బులు వస్తాయి. అమ్మయ్యా ఇప్పటికైనా మేము బాగున్నాము అనేటటువంటి తృప్తి కలుగుతుంది వీరి జీవితంలో. జీవిత భాగస్వామితో మాత్రం స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. జాగ్రత్త, ఎందుకంటే భార్యతో భర్త, భర్తతో భార్య, ఏ విధమైనటువంటి విభేదాలు వచ్చినా సరే అది దాని యొక్క ప్రభావము పిల్లలపైన చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్త ఓపికతో ఉండండి. పూర్తిగా ఎలాంటి విభేదాలను తొలగించుకోండి. మీరు ఆదర్శమైన దంపతులుగా ఉన్నప్పుడే మీ పిల్లలు అభివృద్ధి సాధిస్తారు. వాళ్ళ యొక్క జీవితము అద్భుతంగా ఉంటుంది. సన్నిహితులతో సహాయ సహకారాలు, సన్నిహితులందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీకు ఉన్నతమైనటువంటి స్థితి కల్పించే అవకాశం ఉంటుంది. దూరపు బంధువులు, మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు, మీ పైన కుట్రలు చేసిన వాళ్ళు కూడా మీ దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు గతంలో చేసినటువంటి చిన్న చిన్న తప్పులు అన్నీ కూడా వాళ్ళు మీకు పశ్చాత్తాప పడుతూ మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీతో మంచిగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పెండింగుల్లో ఉన్నటువంటివన్నీ కూడా మీకు సకాలంలో చేతికి అందుతాయి. పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. గృహం కట్టుకోవడానికి, స్థలం కొనుక్కోవడానికి అనుకూలమైనటువంటి మంచి కాలం మీకు. సంతాన సంబంధించిన వ్యవహారం, సంతానం లేదు లేదు అనేటటువంటి వారికి సంతాన ఫలాలు, సంతాన యోగ్యత ఉన్నటువంటి వచ్చేటటువంటి మంచి అవకాశం. అలాగే వివాహం కానటువంటి అబ్బాయిలకు, అమ్మాయిలకు కూడా ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి లభించేటటువంటి ఉన్నతమైనటువంటి కాలమే ఈ యొక్క మాసమంతా కూడా. కానీ ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో మాత్రము బహు జాగ్రత్త. వీలైనంతవరకు మాంసాహారాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మాంసాహారాన్ని వదిలిపెట్టకపోయితే సాయంత్రం సమయంలో, చంద్రోదయ సమయంలో మాత్రము దాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. వీలైనంతవరకు ఒక పూట మాత్రమే భోజనం చేయండి. మిగతా రెండు పూటలు కూడా ఏవైనా పండ్లు కానీ, ఏవైనా కూరగాయలకు సంబంధించినటువంటి ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మీ యొక్క పిల్లలు కానీ, మీరు కానీ చదువుకున్నటువంటి కాలేజ్ అలాగే స్కూల్స్లో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఏదో ఒక రకమైనటువంటి ఆకర్షణ, భ్రాంతి, నకిలీతనం, మోసం, అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరగడానికి, మిమ్మల్ని వాళ్ళ వైపు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్త, ఎవరిని నమ్మవద్దు. మీరు, మీ తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు, ఏ విషయాన్నైనా సరే మీలో మీరు మీ యొక్క అభిప్రాయాలను అన్నింటిలో కూడా పంచుకోండి. ఏది మంచి, ఏది చెడు, ఏం చేయాలి అనేదాన్ని ఆలోచించి చేయండి. దీని ద్వారా ఎంత పెద్ద కష్టమైన, నష్టమైన పూర్తిగా పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఏ గ్రహానికి సంబంధించినటువంటి దోషమున్నా వాటిని పోగొట్టుకోవడానికి మంత్రశాస్త్రం ప్రకారం మనకి గుర్రపు నాడా ఉంగరం అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, శనిగ్రహ వశాత్తు, రాహుగ్రహ వశాత్తు, కేతుగ్రహ వశాత్తు రావాల్సిన డబ్బులు రాకున్నా, చేస్తున్న ఉద్యోగాల్లో ఇబ్బందులున్నా, ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించకపోయినా, రావాల్సినటువంటి వ్యవహారాలు అనుకూలత రాకపోయినా, ఇలాంటి ఆటంకాలన్నింటినీ పోగొట్టేది గుర్రపు నాడ అంగుళికం. మీరు ఈ యొక్క గుర్రపు నాడ అంగుళికానికి దశాంశము అభిషేకము, హోమము, జపము, తర్పణ సంబంధమైనటువంటివి కార్యక్రమాలు చేసుకొని ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో తూర్పు ముఖంగా తిరిగి యొక్క ఉంగరాన్ని ధరించండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక జాతిరాయ మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అంతకంటే గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇది మీ లైఫ్ అంతా కూడా, మీ జీవితం అంతా కూడా పెట్టుకోవడం వల్ల ఎప్పుడూ తీయకూడదు. 24 గంటలు అది మీ చేతికే ఉండాలి.
దాని నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క శక్తి మీలో ఉన్నటువంటి నెగిటివ్ని పూర్తిగా పోగొడుతుంది. అది అద్భుతమైనటువంటి అంజన ఉంగరంగా పనిచేస్తుంది మీ జీవితానికి. అలాగే మీరు ప్రతిరోజు చేయాల్సినటువంటి మంత్రంలో ఈ యొక్క మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క గురువు, శనీశ్వరుడి యొక్క అంతరిక్ష దేవత మహాకాళి కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి కాలభైరవ గాయత్రి మహామంత్రం అద్భుతమైనటువంటి మహామంత్రం. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా 30 రోజుల పాటు ఈ యొక్క కాలభైరవ గాయత్రి మంత్రాన్ని జపం చేయండి. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్న కాలభైరవ ప్రచోదయాత్. కొన్ని కోట్ల మందికి మంచి ఉపశమనాన్ని ఇచ్చినటువంటి మహామంత్రమే కాలభైరవ గాయత్రి. కష్టాన్ని పోగొట్టేది, దోషాన్ని హరింపజేసేది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. ఈ యొక్క మాసమంతా కూడా కష్టం లేకుండా, అంటే కష్టం లేకుండా అంటే కష్టాన్ని పోగొట్టేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించమని మనం దేవుణ్ణి వేడుకోవడం. కష్టం పోవడం కాదు మనకు కావాల్సింది ఇక్కడ. అలాంటి శక్తినిచ్చేటటువంటి మంత్రం కాలభైరవ గాయత్రి. అలాంటి శక్తినిచ్చేటటువంటి అంగుళికం గుర్రపనాడ అంగుళికము. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించండి. ఈయన 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవ లింగం నుంచి ఉద్భవించిన స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారిని అష్టమి, పౌర్ణమి, ఆదివారం, అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా ధనాన్ని, డబ్బులను, నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలో స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం ఒక్కటే. ఈ నాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రోపదేశ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి గురు పరంపర మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గురు మంత్రం అంటే మన జీవితాన్ని ఉద్ధరించేది. ఈ యొక్క మంత్రోపదేశము ప్రతి పౌర్ణమి జరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి దివ్యమంగళాశీర్వదించుగాక. శుభం భవతు.